భారతరత్న ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మరణవార్త యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. లతా మంగేష్కర్ మరణంతో పాట మోగబోయినట్లయింది. ఆమె మరణం పట్ల సినీ, రాజకీయ, క్రికెట్ ప్రముఖులు సైతం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. లతా మంగేష్కర్ మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తూ ఆమె జ్ఞాపకార్థం 2 రోజుల పాటు సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 1 వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. గాన కోకిల లతా మంగేష్కర్ కరోనాతో పోరాడుతూ ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతిక కాయాన్ని మధ్యాహ్నం 12:30 గంటలకు స్వగృహానికి తీసుకురాగా 2 గంటల వరకు ప్రజల సందర్శన అద్దం ఉంచారు. అనంతరం ముంబైలోని శివాజీ పార్కుకు తరలించి అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో నిన్న సాయంత్రం 6:30 గంటలకు మహారాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది. ఆమె అంతిమ సంస్కారాలలో పెద్ద ఎత్తున రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. గాన కోకిల లతాజీ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ సైతం హాజరై ఆమె భౌతిక కాయానికి అంతిమ నివాళులు అర్పించారు. శివాజీ పార్కులో లతా మంగేష్కర్ అంత్యక్రియలకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులతో ఆ ప్రాంతం కెక్కిరిసిపోయింది. అమర్ రహే నినాదాలు మార్మరోగాయి. ప్రభుత్వ లాంఛనాల మధ్య లతా మంగేష్కర్ అంత్యక్రియలు ముగిశాయి. అంతిమ సంస్కారాలకు క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటుడు షారుఖ్ ఖాన్ దంపతులు సహా చాలామంది ప్రముఖులు హాజరై భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. వివాదాలకు అతీతంగా, అభిమానులకు సమీపంగా ఉండే మహోన్నత వ్యక్తిత్వం లతా మంగేష్కర్దని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. లతా మంగేష్కర్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు సహా బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు తదితరులు ఆమె మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. కాగా లతా మంగేష్కర్కి జనవరి 8న కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేర్చారు. దేశ విదేశాల్లో ఉన్న అభిమానులు త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు. ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్న ఆమెను వెంటిలేటర్కి తరలించారు. ఇలా దాదాపు 4 రోజుల పాటు కరోనాతో పోరాడుతూ చివరికి నిన్న తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ రంగాలకు సంబంధించిన ప్రముఖులంతా లతా మంగేష్కర్ మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియజేస్తూ నివాళులు అర్పించారు. లతా మంగేష్కర్ 1000 కంటే ఎక్కువ హిందీ చిత్రాలలో, 36 ప్రాంతీయ చిత్రాలలో పాటలు పాడారు. మొత్తంగా లతా మంగేష్కర్ 5000 కంటే ఎక్కువ పాటలకే తన గాత్రాన్ని అందించారు. గిన్నీస్లో కూడా తన పేరును రికార్డ్ చేసుకున్నారు. మధుబాల నుండి ఐశ్వర్య రాయ్ వరకు లతా మంగేష్కర్ తన గాత్రాన్ని అందించారు. భారతరత్నతో పాటు పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో సహా పలు జాతీయ చలనచిత్ర అవార్డులతో లతా మంగేష్కర్ సత్కరించబడ్డారు.